కానీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, 28 సంవత్సరాలకి ఒక రూట్ ఎంచుకుని సక్సెస్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఇన్ని రూట్స్ ఉండగా, అంటే రివ్యూస్ చెప్పాలి అని థాట్ వస్తే సినిమాల మీద చెప్పచ్చు, పొలిటికల్గా చెప్పచ్చు, అప్పటికి పొలిటికల్ రివ్యూస్, సినిమా రివ్యూస్ ఇవన్నీ ఇండస్ట్రీలో ఉన్నాయి. ఇవేం కాదని బిగ్ బాస్ అనే షో మీద ఫస్ట్ టైం రివ్యూ చెప్పింది మీరే అనుకుంటా తెలుగు. అంతకుముందు నేను అది కూడా నేను చెప్తాను కదా, అంతకుముందు దిస్ ఈజ్ ఫనీ అని ఉంటాడు, దిస్ ఈజ్ ఫనీ అతను చూసి నేను రివ్యూ స్టార్ట్ చేసింది. అతను ఏదో లైవ్ చేస్తా ఉంటే నా 3-4 వేల మంది చూస్తాం, అది చూసి ఇతను ఎవరు స్వామి ఇంతమంది ఫ్యాన్స్ అనుకుని కామెడీగా మా ఫ్రెండ్తో చెప్తాను, ఇతను ఎవరు ఆయన కూడా బిగ్ బాస్ రివ్యూ చేస్తాడు, మా ఫ్రెండ్తో అన్న ఇతను వీడియోలు ఏందని ఇంతమంది చూస్తున్నాయంటే మామూలుగా అంటగా వాడేందన్న చేసేదే మనం చేయలేమా, వాడు బిల్డప్కి మా వాడు నువ్వు కూడా చేయన్నా అని చెప్పి వీడియో పెట్టాడు, పెట్టా చేసిన అది సక్సెస్ అయింది. ఆ నుంచి వచ్చింది నేను చెప్పింది అదే బ్రో, విషయం కాదు తెలియకుండా నీకు ఒకటి వస్తుంది ఆ టైము, నాకు వచ్చింది అంతే, నా టాలెంట్ కాదు, అందుకే నేను చెప్తాను ఎవరికైనా ఒక టైం వస్తుంది. సో బిగ్ బాస్ రివ్యూస్ ఎందుకు చేసిన అంటే నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టి స్టార్ట్ చేసింది రైతుల గురించి వీడియోలు, రైతుల లాసులు కష్టాలు ఏంది, మీరేమో రైతులు అంటుంటే మీరు శ్రీరెడ్డి ఆవిడ వీడియోలు ఎక్కువ వేసుకుంటున్నారు, ఇంటర్వ్యూలు ఆవిడే వస్తున్నాయి, అప్పుడు ఫేమస్ ఆవిడ, ప్రతి ఒక్కటి కాంట్రవర్షియల్ భలే ఉండేది వ్యూస్, అట్లా ఉన్నారు రైతులు ఊరు పట్టించుకోలేదని ఆ వీడియోలు చేస్తే ఇప్పుడు చూసేదిలే, బిగ్ బాస్ గురించి చూడగానే అందరూ చూసారు, ఇంక అందుకని బిగ్ బాస్ చేస్తాను. ఇప్పుడు ఏది వస్తే అది చేస్తాం, డబ్బులు వస్తే ఏం తెలియదు, తర్వాత తర్వాత వచ్చినాయి 70,000 వచ్చినాయి, నెక్స్ట్ ఇయర్ 180,000 వచ్చినాయి, ఆ తర్వాత ఇయర్ ఇంకొంచెం ఎక్కువ వచ్చింది, ఆ తర్వాత ఇయర్ ఇంకొక ఎక్కువ వచ్చింది, తర్వాత బిగ్ బాస్కి వెళ్ళాం, తర్వాత ఇక్కడ దాకా. ఆ టైంలో రైతులకి సపోర్ట్గా వీడియోస్ చేసి ఈరోజు రైతు బిడ్డకి సపోర్ట్ చేసావు బ్రో? అట్లా ఏం కాదు బ్రో, అట్లా అనుకోవచ్చేమో, కానీ రైతు బిడ్డకి సపోర్ట్ అంటే బ్రో ఒక్కడ చెప్తా, రైతు బిడ్డైనా ఇంకొకరు బిడ్డైనా డాక్టర్ అయినా ఎవరైనా ఆడ ఆడితేనే సపోర్ట్ చేస్తారు బ్రో జనాలు, జనాలు తంగలు కాదు, ఖచ్చితంగా ఆట ఏదో పాయింట్లో నచ్చితేనే సపోర్ట్ చేస్తారు, నచ్చకుండా అసలు ఓటు వేయాలంటే హాట్స్టార్ ఓపెన్ చేసి ఎవరికి ఒప్పుకుండదు. నేను మాత్రం నాకు అనిపించిందే చెప్తా, నాకు అనిపించింది అనిపించినట్టు నాకు నిజంగా జెన్యున్గా ప్రశాంత్ నాలాగే నాకేమనిపిస్తుందంటే ఒక నార్మల్ పర్సన్ నుండి వెళ్ళి అక్కడ ఆడడం చాలా కష్టం బ్రో, నువ్వు కూడా ఫ్యూచర్లో ఎప్పుడో వెళ్తామని అనుకుంటున్నా, వెళ్ళినప్పుడు చూస్తావు చాలా భయంకరమైన టఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి అక్కడ, తెలియకుండా ఈజీగా అనిపిస్తుంది, అమ్మాయి ఏంద్రా కూడు ఉండదు, నిద్ర ఉండదు, ఆడల ముందు గుడ్లు మార్చుకోవాలా, ఇవన్నీ చాలా ఇబ్బంది, ఏంది బ్రో పొలం అనుకుంటుంది ఆడల ముందు, ఎంత గలీజ్ ఉంటుంది, అమ్మాయిలు అందరూ అందంగా అందంగా ఉండే వాళ్ళు ఉంటారు, ఈడ వాళ్ళ ముందు పొలం అనుకుంటా ఉండాలి, అది చూడడానికి గలీజ్గా ఉంటుంది, ఏడంతా కారుకుంటా ఆ పుల్లం కూడా వాళ్ళ ముందు టబల్స్ కట్టుకోవడం చాలా ఇబ్బంది. అలాంటి సిచ్యువేషన్స్ని ఒక నార్మల్ పల్లెటూరు నుంచి వచ్చిన ట్యాకిల్ చేయడం చాలా కష్టం. నన్ను ప్రశాంతలో చూసుకున్నాను, ప్రశాంత్ కూడా అదే సిచ్యువేషన్ ఉన్నది, చాలా ఇన్ఫీరియారిటీ ఉంటుంది, తెలియకుండా వీళ్ళందరూ క్లాస్కి ఉన్నారని. ఆ సిచ్యువేషన్ నుంచి ఏ టాస్క్ బ్రో నువ్వే చెప్పు, జెన్యున్గా చెప్పు, ప్రశాంత్ ఏ టాస్క్ ఆడలేదు చెప్పు, ఆడలేదా టాస్క్ ఆడాడు, తర్వాత ఏదో ఒక రకంగా తెలియకుండా ఇంప్రెసివ్ అనిపించలేదు, ఏదో ఒక టైంలో ఇంత అనుకోలేదే, ఇది ఇంత ఉందా, పర్లేదు మనం అనుకున్న దానికంటే, ప్రతి ఒక్కరూ సర్ప్రైజ్ ఫీల్ అయి ఉంటారు, ప్రశాంత్ పర్వ ఏదో ఒక టైంలో సర్ప్రైజ్ ఫీల్ ఉంటారు, మరి ఇంకంతకంటే ఏం కావాలి బ్రో. ఇప్పుడు పర్సన్ అసలు ఎప్పుడైనా అనుకుంటాడు ప్రశాంత్ని ఏం పీకలేడు, ఏదో అనవసరంగా వాడికి ఇచ్చాడు అంటే వాడనంద ఫీల్ అవుతుంది, దయచేసి జనాలు అనుకునేది అనవసరంగా ఈ పిల్లడికి ఇచ్చారే ఏం చేసేది అనవసరంగా ఇచ్చారని అందరూ ఫీల్ ఉంటారు స్టార్టింగ్లో, కానీ ఆ అనుకున్న వాళ్ళే ఒక టైంలో సర్ప్రైజ్ ఉంటారు మనోడి పర్ఫార్మెన్స్ చూసి, నాకు అలా నచ్చేది సపోర్ట్ చేశారు.